బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి బయటకు ప్రజలు రావాలంటే భయపడిపోతున్నారు. ఇక ఉదయం 9 అయిందంటే చాలు, వానుడు బగబగలు చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం అయిందంటే వేడి సెగలు కక్కుతున్నాడు. మధ్యాహ్నం వానుడి ప్రతాపానికి ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ఇవాళ పలు ప్రాంతాల్లో పగలు 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య భారత ప్రాంతం నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తూ ఉండడంతో వేడి పెరుగుతుంది. ఇక నేడు రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, జగిత్యాల, కొమరంభీం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.